చూడమ్మా, నీకోసమని ఈ మినపసును స్పెషల్ గా చేయించానమ్మా. జాగ్రత్తగా తీసుకెళ్లి అలమారులో పెడతా, వేసుకోమ్మా. పని పాఠాలు ఇన్నాళ్ళు చూసారంటే నిమిషానికి 60 ఉండాలి. గుడుకు గుడుకు మింగేస్తారు. నువ్వు కానీ లే, నీకు 60ది. ఎవరు? నమస్కారం అంటీ, ఉల్లాసగా ఉన్నారా? ఎవరు మనకు? నా పేరు విశాలం అంటీ. నేను రమా చిన్నప్పుడు ఒకే బళ్ళ చదువుకునేవాళ్ళం. ఒకే బళ్ళు చదువుకున్నారా? నేను ఎప్పుడు చూడలేదే. చిన్నప్పుడు గౌన్లు వేసుకునే వయసులో మీరు ఒకసారి నన్ను చూశారండి. ఇప్పుడంటే నాకు పెళ్ళైంది, బొంబాయిలో ఉంటున్నాం. మా వారు జంబో జెట్లో పైలట్ ఆఫీసర్ గా ఉంటున్నారు. నేను చోకలు కట్టడం మొదలుపెట్టి వెళ్ళి చేశాను కాదు, అందుకని మీరు గుర్తుపట్టలేకపోతున్నారు. ఏ రమ్మా, నేనే విశాలం. ఆంటీ ఆంటీ, రమ్మకు పెళ్ళయిందా? అయిందమ్మా, ఓ తరమాసి వేదకిచ్చి పెళ్లి చేశాం. వాడు ఏమన్నా ఒక్కొక్క క్లాసు 4 సార్లు తప్పుతూ 4వ క్లాసులోకి వచ్చి ఆగిపోయాడు. వాళ్ళ బాబు ఏం చేశాడో చూసావా అమ్మా? వాడు ఎంఏ చదివాడని మాయ మాటలు చెప్పి మమ్మల్ని నమ్మించి పెళ్లి చేశాడు. తీరా పెళ్లి అయిన తర్వాత ఆరాధిస్తే ఆ ఎంఏ అనేది వాడు చదివిన చదువు కాదట, వాడి ఇంటి పేరట. మండపేట అప్పల వెంకటచలం అట వేదో పేరు. దాన్ని తిరిగేసి వి చలం ఎంఏ అని చెప్పాడు. ఎంఏ చదివిన అన్నుడు వస్తున్నాడు, ఇంతకన్నా ఏం కావాలని 10,000 రూపాయల కట్నం ఉండాలి గొప్పని పెళ్లి చేశాను అమ్మా. సరే ఎందుకులే, అయిందేదో అయిపోయింది, ఇంత మోసపోయింది. కడుపు తీసుకుంటే కాలమే పడుతుందని వెళ్ళటమ్మా. ఆ అమ్మాయి రమ్మా, అమ్మాయిని లోపల తీసుకెళ్ళి కబుర్లు చెప్పుకోండి అమ్మా. పదవే బంగారు నాటి పిల్ల, ఎంత ముచ్చటగా ఉంది. కానీ తర కానీ ఎంతవరకు బియ్యం ఆవిడ అవ్వలేదు. అయ్యో బాబా, చీరలు అచ్చారదంలో ఉన్నావు బాబా. అలాగా అయితే నన్ను నీ కౌగిల్లో బిగించి ఏది ఒక్కటి. అమ్మో, మా అమ్మ చూసిందా నా చెంప మీద, నీ మూతి మీద ముద్దుకు బదులు? అయితే మీ అమ్మ అడిగేస్తాను. ఆంటీ చూడండి, నేను ఒకటి ఇవ్వమని అడుగుతుంటే ఇవ్వడం లేదు. ఇవ్వమ్మా పాపం, ఎంత ఆశ కూడా అడుగుతావు నువ్వు. ఓది ఇవ్వు, చూసావు చూసావు, మీ అమ్మ ఇచ్చేయమంటుంది. నువ్వు అబ్బా రమా, చాలా తీయడం ఉంది. ఇంకేమో అమ్మా చూడవే, ఇంకోటి ఇవ్వమంటోంది. చూసావా చూసావా, మీ అమ్మ ఇమ్మంటుంది. వెంటనే ఇచ్చేసి చూసావా, సోమర కోతలకు ఇవ్వద్దంటే తన స్నేహితురాలు కూడా ఇవ్వడం లేదు. పిచ్చి పిల్ల, నన్ను అడిగితే కానీ ఏ పని చేయదు. పెట్టి వెర్రి బాగుంది నాలాగే. అత్తయ్య మళ్ళీ రేపు ఇదే టైంకి ఇక్కడికి వస్తాను. చచ్చినారా?